మత్స్యకారంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి, జీవన స్థితిగతులను బట్టి, మా భౌగోళిక పరిస్థితులను బట్టి, మా యొక్క సాంప్రదాయాలను బట్టి మీరు మమ్మల్ని అర్థం చేసుకుని హామీ ఇచ్చారనుకున్నానే తప్ప మీ వద్దకు వస్తే మాకడికైనా మించిపోయింది లేదు. బాధ వినండి, మా గోడు వినండి, మమ్మల్ని ఎస్టీలో చేర్చండి అని సీఎం గారిని కోరుకుంటే అన్ని ప్రాంతాల్లో జీవిస్తున్నటువంటి వివిధ ప్రాంతాల్లో వివిధ కులాలుగా పిలువబడి వివిధ నామకరణాలతో పిలువబడుతున్నటువంటి మత్స్యకారులను ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే ఎస్టీ జాబితాలో చేరుస్తానని చెప్పి వాగ్దానం చేయడం, చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో వాగ్దానం చేయటటువంటిది కాదు. గతంలో కూడా రెండు మూడు పర్యాయాలు ఎన్నికల వాగ్దానాలలో ఎస్టీ జాబితాలు చేస్తామని అధికారంలోకి వస్తుంది. ఆ క్రమంలోనే గత ఎన్నికలకు ముందు ఏదైతే ఇతర సామాజిక వర్గాలు కొన్ని సామాజిక వర్గాలు బీసీల్లోనూ ఎస్టీలో చేస్తామని అవగాహన ఇచ్చి ఇచ్చిన వాగ్దానం మేరకు వారిని ఎస్టీ జాబితాలను బీసీ జాబితాలో చేరుస్తానని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఆ క్రమంలో మా సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేరుస్తాను ఇచ్చిన వాగ్దానం అమలు జరపమని శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేసిన క్రమంలో ఇక గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చేసిన సందర్భంగా బాధ్యత కలిగిన రాష్ట్ర మంత్రివర్యులు గంటా శ్రీనివాస్ గారు, మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు గణేష్ కుమార్ గారు, వీరిద్దరి యొక్క నాయకత్వంలో బాధ్యత కలిగినటువంటి పెద్దలు డెలిగేషన్ వెళితే ఆ డెలిగేషన్ ముందు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించిన తీరు, ఆయన వాడిన భాష సభ్య సమాజం తరలించుకునే విధంగానే కాకుండా మరి ముఖ్యంగా ఈ మత్స్యకార సామాజిక వర్గాన్ని అవమానపరిచే విధంగా బెదిరించే విధంగా ఆయన మాట్లాడిన ధోరణి క్షమించడానికి ముఖ్యమంత్రి గారు మేము పదవులు అడగలేదు, ఇంకోటి అడగలేదు. ఈ సామాజిక వర్గం యొక్క బ్రతుకు తెలుగులు ఉన్న కోణంలో జీవిస్తున్నటువంటి ప్రైస్ కన్నా కూడా అధ్వానంగా ఉంటాయి కాబట్టి వారికి న్యాయం చేస్తానని సాక్షాత్తు శ్రీకాకుళంలో ఎన్నికల బహిరంగ సభలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని అమలుపరచమంటున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, రానున్నటువంటి బడ్జెట్ సమావేశాలలో ఈ సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి హామీ, ఎస్టీ సాధన అవసరమైన హామీ ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రవేశపెట్టి ఈ జాతికి న్యాయం చేయని పక్షంలో మీరు వచ్చేటటువంటి ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మీరు ఏదైతే ఈ సామాజిక వర్గాన్ని పాటదీస్తానో తోలు తీస్తానన్నారో అదేవిధంగా ఈ ఇప్పుడు రోజున ఈ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులను బట్టలోడ తీసి తప్పటానికి కూడా సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. ఫైనల్గా మా డిమాండ్ ఒకటే, ఇచ్చిన హామీ ఎస్టీ సాధన అమలుపరచుకోవడానికి చర్యలు తీసుకోండి. రెండోది, ఈ జాతిని అవమానపరిచే విధంగా మీరు మాట్లాడిన తీరు మీరు జాతి మొత్తాన్ని కూడా క్షమాపణ చెప్పమని కూడా మేము డిమాండ్ చేస్తాం. దశాబ్దాలు బట్టి ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఈ డిమాండ్ ఉంది. ఈ పార్టీ ఆ పార్టీల రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా తప్పకుండా మత్స్యకారులకు ఇది చేస్తాం అది చేస్తామని వాగ్దానం చేస్తూనే వచ్చారు. అన్ని పార్టీలు కూడా ముఖ్యంగా ఎస్టీలో చేరుస్తామనే మాట మాట్లాడుతూ వచ్చారు. ఆ విధంగా కొనసాగుతున్న మన సమస్య పరిష్కారం కాలేదు. ఆ పరిష్కారం కాక ఇంకా దారుణం ఏంటంటే, సుమారు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం కలిగిన మన ప్రాంతం, అలాగే కేవలం అదే కాకుండా అనేక రకాల దిగువలో ఉండే అనేక మత్స్యకార కుటుంబాలు, అంటే కేవలం సముద్రాన్ని ఆసరాగా చేసుకోకుండా నదులు కుంటలు ఆసరా చేసుకునే అనేక మంది మత్స్యకారులు, వీళ్ళందరి సంబంధించిన ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని తొలగించి ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో అభివృద్ధి అనే కార్యక్రమంలో ఎక్కువగా నష్టపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు మొదటి శ్రేణిలో ఉండేది మత్స్యకారులు అనే దానికి నిర్వివాదాంశం. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించిన తీర ప్రాంతాల్లో ఎవరైతే సాంప్రదాయ మత్స్యకారులు ఉన్నారో వాళ్ళు గత అనేక సంవత్సరాల బట్టి వాళ్ళ జీవనోపాధి పోయి
కూలీలుగా ఇంకా బానిసలుగా బ్రతికేటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. తప్పకుండా ఈ పరిస్థితి మారాలి, దానికి నా యొక్క పూర్తి మద్దతు తెలియజేస్తాను. అయితే మీ యొక్క ఉద్యమ లక్ష్యం ఉందో, మనం ఎస్టీలో చేరాలి అని ఒక లక్ష్యం, ఆ లక్ష్యం నెరవేరాలంటే అనేక మంది కలిసి రావాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కలిసి ఆలోచనతో ముందుకెళ్ళాలి. పక్కన రాష్ట్రాల్లో ఆ విధమైన అవకాశం మనకుంది, తప్పనిసరిగా అవకాశం మనకి రావాలి అని అడగటంలో ఎటువంటి తప్పు లేదు. తప్పకుండా వ్యక్తిగతంగా నేను ఈ యొక్క విషయంలో చిత్తశుద్ధిగా పనిచేస్తానని, తప్పకుండా ఎస్టీలో చేరాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుతున్నాను.